నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఆలోచించి ఓట్లు వేయండి కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యం ప్రజలందరూ ఆలోచించాలి గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలన ఎలా ఉందో గమనించాలి అని అన్నారు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసం పని చేస్తా ఉన్నా బిఎం ఉత్పత్తి ఇస్తామని చూస్తా ఉన్నారు వారు నలుగురికే ఇష్టం మంచి 4 కిలోలు ఇస్తామన్నారు కానీ బీఆర్ఎస్లో 6 కిలోలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఇంతమందినా సరే ఉన్న మహేందర్ గారి ప్రయత్నిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈసారి గెలిచిన తర్వాత రేషన్ కార్డు దారులందరికీ కూడా అందరికీ సన్నబియ్యం వేయాలని చెప్పి నిర్ణయం కూడా చేశాం కారణం ఏంటంటే తెలంగాణ పంజాబ్ నుంచి 3 కోట్ల టన్నుల వడ్డు పండిస్తూ ఉంది 3 కోట్ల టన్నులు ఇవన్నీ మీ కళ్ళ ముందునే ఈ కార్యక్రమాలు కాకుండా మిగతా కార్యక్రమాలలో రైతు సంక్షేమాన్ని నడుస్తుంది గతంలో రైతులై రాజశేఖర ఉండకపోదు కానీ ఎన్నో రైతుల రూపాయికి ఏ ప్రభుత్వం సహాయం చేయలే మేము రైతులు నిలబెట్టాలని రైతు దేశానికి వెళ్ళాం కానీ డైలాగులు కాదు నిజంగా చేయాలని చెప్పి నేను అనేక కార్యక్రమాలు చేశాను